Hi friends, welcome back to my channel. This is Nisha. ఈ రోజు వీడియోలో చిన్న పిల్లలకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేటువంటి అందమైన హెయిర్ బ్యాండ్ని మనము చాలా ఈజీగా నేర్చుకుందాము. మీరు ఏదైతే డ్రెస్కి మ్యాచింగ్గా హెయిర్ బ్యాండ్ని రెడీ చేయాలనుకుంటున్నారో సో ఆ క్లాత్ని మీరు తీసుకోవాలి. ఇంకా ఏదైనా ప్లాస్టిక్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా పాతది, అదొకటి తీసుకోవాలి. ఇప్పుడు నేను హెయిర్ బ్యాండ్కి ఫ్రంట్ సైడ్ వైపు ఫ్లవర్ని స్టిచ్ చేయడానికి క్లాత్ కట్ చేస్తున్నాను. దీని పొడవు నేను 10 ఇంచ్ తీసుకున్నాను. ఇంకా వెడల్పు 6 ఇంచ్ తీసుకున్నాను. ఇది మీడియం ఫ్లవర్ లాగా వస్తుంది. ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలనుకుంటే మీరు ఇంకా పెద్దది తీసుకోవచ్చు. ఇంకా నేను డ్రెస్ మా పాప డ్రెస్కి 2 కలర్స్ మ్యాచ్ చేసి స్టిచ్ చేశాను. అందుకోసము ఈ హెయిర్ బ్యాండ్కి కూడా నేను 2 కలర్స్ క్లాత్ని తీసుకున్నాను. బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీని వెడల్పు 3 ఇంచ్ పెట్టుకున్నాను. దీని పొడవు ఎలా తీసుకోవాలంటే మీరు హెయిర్ బ్యాండ్ని తీసుకుని ఈ విధంగా మీరు క్లాత్ని మెజర్ చేసుకోవాలి. హెయిర్ బ్యాండ్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో దానికంటే డబల్ క్లాత్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే డబల్ క్లాత్ తీసుకున్నాము ఫ్రిల్స్ వస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి నేను క్లాత్ని అనేది డబల్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లాత్ని 4 సైడ్స్ మీరు స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే క్లాత్ని మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని 1/2 ఇంచ్ క్లాత్ని మీరు ఈ విధంగా ఓపెన్లో పెట్టేసి మిగతా అన్ని సైడ్స్ మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనము రైట్ సైడ్కి తిప్పుకుందాము. చూసారు కదా ఈ విధంగా క్లీన్గా తిప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే గ్యాప్ ఉందో దానిని మనము స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ క్లాత్ని మనము డబల్ ఫోల్డ్ చేసుకుని మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ స్ట్రైట్గా ఇంకొక మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే క్లాత్ మనం తీసుకున్నామో సేమ్ అదే కలర్ క్లాత్ థ్రెడ్ని నీడిల్లో తీసుకొని ఈ విధంగా మనము క్లాత్కి జిగ్జాగ్ లాగా మనము కుట్టుకుంటూ వెళ్ళాలి. జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని మనము దగ్గరికి జరుపుకుంటూ ఫ్లవర్ షేప్లో వచ్చే విధంగా మనము ఈ క్లాత్ని షేప్ లాగా తీసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా థ్రెడ్ని బయటికి లాగుతూ మనము టైట్గా దగ్గరగా క్లాత్ని అంతా జరుపుకోవాలి. మనకి షేప్ అనేది వచ్చేసింది కదా. ఈ విధంగా మనము షేప్ అనేది రెడీ చేసుకొని అదే థ్రెడ్తో మనము ఈ విధంగా రౌండ్గా దానిని చుట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రిల్స్ అనేవి మనకి జరిగిపోకుండా ఉండడానికి మీరు నీడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా థ్రెడ్తో అయినా ఈ విధంగా రౌండ్గా మీరు దానిని చుట్టేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ నాట్ అనేది వేసుకోవాలి ఊడిపోకుండా కదా. ఎంతో అందంగా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము బ్యాండ్కి క్లాత్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్లాక్ కలర్ క్లాత్ అనేది మనము 3 ఇంచ్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ విధంగా మనము 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి మనము మొత్తము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని పైపింగ్కి మనం ఎలాగైతే రైట్ సైడ్ తిప్పుకుంటామో సేమ్ అదే విధంగా ఈ క్లాత్ని కూడా రైట్ సైడ్కి తిప్పుకోవాలి. క్లాత్ అనేది మొత్తము రైట్ సైడ్కి తిప్పుకోవాలి. సో తిప్పుకున్న ఈ క్లాత్ లోపలికి మనము బ్యాండ్ అనేది మొత్తము ఈ విధంగా జరుపుకుంటూ పోవాలి. ఎక్స్ట్రా ఎక్కడైతే మనము క్లాత్ కట్ చేసుకున్నామో మొత్తము ఆ క్లాత్ అనేది బ్యాండ్ లోపలికి ఈ విధంగా జరుపుకుంటూ పోవాలి. నెమ్మదిగా ఆ విధంగా జరుపుకుంటూ పోతే ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా వస్తాయి. తర్వాత బ్యాండ్ అనేది బయటికి రాకుండా ఒకవైపు ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ అయితే ఉందో అదంతా మొత్తము బ్యాండ్ లోపలికి జరుపుకుంటూ మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి నీట్గా. చూసారు కదా నేను మొత్తం క్లాత్ అనేది బ్యాండ్కి సరిపోయేటట్టు నేను పెట్టుకున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్తో చాలా నీట్గా ఉంది. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మీకు కట్ చేసేసుకోండి. తర్వాత అటువైపు కూడా మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి బ్యాండ్ అనేది బయటికి కనపడకుండా. ఇప్పుడు మనము ఏదైతే ఫ్లవర్ స్టిచ్ చేసుకున్నామో దానిని సైడ్కి ఒకవైపు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నీడిల్తో.
కదా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా కూడా మనము దీనిని స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏదైనా బటన్ ఉంటే దానికి కలర్ కాంబినేషన్గా సూట్ అయ్యేది ఏదైనా ఉంటే దాని మీద మీరు పెట్టుకోవచ్చు. నేను బ్లాక్ కలర్ ఉంటే పెట్టుకున్నాను. మొత్తంగా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. నేను నిన్నటి వీడియోలో ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేసి వీడియో పెట్టాను, దానికి మ్యాచింగ్గా నేను ఈ హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేశాను. చూసారు కదా మా పాపకి పెట్టాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ అవ్వడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.